అమ్మా బిన్ను ఆకలేస్తుంది త్వరగా టిఫిన్ పట్టరా అమ్మా ఏమిటమ్మా ఈరోజు ఇంటికి కొత్తకాళ్ళు వచ్చినట్టుంది లక్ష్మీవరం కదమ్మా అయ్యా అదే విషయం అంటే అది ఒక్కటే కాదు నీకు విషయం చెప్పాలి ఏంటమ్మా ఏం లేదు మాయా ఏమ్మా నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా అది అది చెప్తాను గాని చెప్పిన తర్వాత కోపపడకూడదు నేను చెప్పింది నీకు ఇష్టం లేదనుకో లేదని చెప్పు అంతేగాని రామా కూర్చో ఏమ్మా నీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడైనా చేశానా నాకు ఇష్టం లేని పని నువ్వు ఎప్పుడైనా చేసావా మరి ఎందుకమ్మా భయపడతావు ధైర్యంగా చెప్పు ఏం లేదు మాయా నేను మర్చిపోయాను తెస్తాను दिष्ट बोम चूसी दिष्ट बोम कष्ट మాధవయ్య గారు నమస్కారం సార్ నమస్తే నా పేరు సీతారామ్ అండి మ్యారేజ్ బ్యూరో నుండి వస్తున్నాను బీరువానా బీరువాల కాదు బాబు బ్యూరో బ్యూరో ఒకప్పుడు పెళ్లిళ్ళ పేర్లు వచ్చేవారు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు అనే అంతే కంప్యూటర్ కాలం కదా రండి కూర్చోండి మా ఇంట్లో పెళ్లి సంబంధం ఉందని మీకు ఎవరు చెప్పారండి పత్రికల వాళ్ళకి సమస్యల గురించి మాలాంటి వాళ్ళకి పెళ్లి సంబంధాల గురించి చెప్పక్కలేదండి వాటంతా అవే తెలుస్తుంటాయి అయినా మా మిన్నుకి ఇప్పుడు పెళ్లి చేయాలని నేను అనుకోవడం లేదు చూడండి ఒక సంవత్సరం కాలం పోతే మరో సంవత్సరం వస్తుంది కానీ ఓ మంచి సంబంధం పోతే మళ్ళీ రాదండి మంచి ఫ్యామిలీ మంచి కొరోడు ఒక ఆడపిల్ల అడుగు పెట్టే ఇంట్లో ఇంతకంటే ఇంకేం కావాలండి అసలు ఈ పెళ్లి ఎవరు కనిపెట్టాడండి బాబు తనమాలందరిని వదులుకొని పిల్ల అత్తగారి ఇంటికి అడ్డబెట్టి ఆ అబ్బాయి ఇక్కడ రావచ్చు కదండి అటువంటి సంబంధం ఒకటి ఉంది నువ్వు చేసుకుంటానండి చెప్పు ఇమీడియట్ లోగా చేస్తాను अरे महालक्ष्मीला उंदे संबंधं तीसुकोस्तू अम्माई चाला अदृष्टवंतुरालु अनुकुन्नानु कानी मी अम्माईनि चूसिन तर्वात अब्बाई चाला अदृष्टवंतुडनि अर्थमैंदि मीरु चाला एक्कुवगा आलोचिस्तुन्नारु अब्बाईनि चूसारंटे इवन्नी मर्चिपोतारु वच्चे सोमवारं श्रावण मासं मोदटि रोजु पेळ्ळि चूपुलु एर्पाटु चेसुकुंदां एमंटारु इला उन्नट्टुंडि पेळ्ळि अंटे एलागंडि पेळ्ळि चूपुले कदंडि అన్ని విధాల నచ్చతనే కదా పెళ్లి పెద్దవారు మరొక్కసారి ఆలోచించండి వస్తానండి ఏంటి ఆ సంబంధం కాయం చేసామంటా ఏలేదండి మనకి సాయంత్రంకు తాగి అలవాటుంది సాయంత్రం అయితే అమ్మకి తన్నే అలవాటుంది పర్లేదా ఏ ఎప్పుడైనా మిమ్మల్ని తన్నిందా అన్న మాటే పట్టుకోకండి కొంచెం పెళ్లి కొడుకు అడ్రస్ ఏదైనా ఇస్తారా ఎందుకు అయ్యి ఏలేదండి ఇంటి కాబో ఎల్లుడు కదా కథ ఫెన్సిప్ చేసుకుందామని ఇదిగో ఇదేంటి ఇంగ్లీష్ లో ఉంది తెలుగు రాసి ఉంది అది తెలుగేనే బాబు తెలుగా తెలుగే తెలుగేరా నందు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు రాత్రి గాలి చేసి వెళ్ళిపోయారు కదమ్మా ఏమన్నా చెప్పారా ఏం చెప్పలేదమ్మా मगड़ आय मंचोड़ा चडोड़ा चड़ोलना वे आय फोटो नदलेवय నా ప్రాణాన్ని వదిలేసి నేను ఉండగలనా అమ్మా వాళ్ళకి నేనేం మాట ఇవ్వలేదమ్మా
ఏదో మంచి సంబంధం అంటే సరేనన్న అబ్బాయి నాకు నచ్చటం కదమ్మా ముఖ్యంగా నీకు బాగా నచ్చాలి ఆ తర్వాత పెళ్లి మాటమ్మ चिल्लर सिटी बस बलचुटे టాక్సీలో కూడా వెళ్ళొచ్చు ఇదో ను వెళ్ళొచ్చు అడ్రస్ అడిగేది లాంటి యదమోహన్ కాదు ఎవర్నైనా పెద్ద మనిషి అడగాల దేనికైనా ఫేస్ వాల్యూ ఉండాల రా రా ఫేస్ వాల్యూ ఉండాల తన్ను అడుగు నీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం ఏనే నే ఒక్కసారి అగనే కొంచెం అడ్రస్ చెప్తారా ఎదురుగా ఇల్లు పెట్టుకొని గోడ మీద తాటగా రక్షాలతో బోర్డు పెట్టుకొని అడ్రస్ అడుగుతారా ఏసల్లు ఏ బాబా నమస్తే 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 ఎవరో ఇంట్లో సుమారు ఎంత మంది ఉంటారు నాతో కలిపి ఐదుగురు మీకు ఇంత నాలుగురు లోపల ఉంటారని మాట తప్పండి తప్పండి కేగర్ వస్తున్నారు హే బాబాయ్ అబ్బాయి గారు అదిరిపోయారు ఇల్లు కూడా సూపర్ అన్న అన్నా అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా అబ్బాయి గారి సిట్టరేమో చిచ్చి దాన్ని చూస్తుంటే చిత్తర్లా లేదు పెద్ద పిట్టర్లా ఉంది వాచ్మ్యాన్ ఈ రోజు ఇక్కడ పనేం లేదు బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి అయ్య బాబాయ్ పైనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారి కొట్టిసర్లు మన మిన్న మా అదృష్టం కదా కలిపేసేటట్రా ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరిని చూసేస్తే తెలిసిపోతుంది కదా అంటే రా చిత్తను ఇక ముస్కల గుద్దరాడ అనసరం ఇట్లాంటి వ్యాపారం నీతోటి మాకు ఎట్లాంటి వ్యాపారం సరిపోదు ఈ పెళ్లి క్యాన్సిల్ అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా ఇదిగో మీరు మీరు మాట్లాడుకోండి నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది వస్తా తక్క నీ వెళ్ళేటెల్లు నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడను కాదు కదా పేరు వింటాను కూడా ఇష్టపడదు రారా నడు హలో ఆ నాన్నగారు నాకు టైం లేదు చాలా బిజీగా ఉన్నాను ఏంటి తాంబూలాలా బైల్దేరి వస్తున్నానే అమ్మో ఈ సామాన్యుడి కాదు అమ్మా చెప్పు రండి అమ్మా అమ్మాయి వాళ్ళు ఇల్లేదేనమ్మా సురమ అబ్బాయి వాళ్ళు వచ్చారు త్వరగానే వండి అమ్మాయి మేనమావ గారు నమస్కారం అండి నమస్కారం అబ్బాయి గారి తండ్రి గారు తల్లి గారు అక్కయ్య గారు అబ్బాయి గారు వెనకాల బండిలో వస్తున్నారు సరే సరే లోపల రండి రండి పదండి మీకు చెప్పడం మర్చిపోయాను ఈవిడ సురమ్మ ఈవిడ రత్నమ్మ వీళ్ళెవరో ఇంటికి ఆడపడుచులు ఎలాగో వీళ్ళు ఈ ఊరికి అలాగే వీళ్ళు లేకుండా మా ఊళ్ళో ఏ కార్యక్రమం జరగదు నమస్కారండి నమస్కారండి ఎవరంట పెళ్లి కొడుకు అక్కంట టెక్ ఎక్కువే ఆడపడుచు కదా ఆ మాత్రం ఉంటుందిలే అత్తమ్మా వీళ్ళ అమ్మాయిని తీసుకురండి ఇంకా ఎందుకే ఆలోచిస్తావు ప్రేమించానని చెప్పి పారిపోయిన వాడి గురించి ఆలోచించడం వేస్ట్ అతను అలాంటి వాడు కాదు అతను అలాంటి వాడో కాదో మాకు తెలియదు కానీ మీ మావయ్య గురించి మాత్రం మాకు తెలుసు నీకు ఇష్టం లేని పని ఏది చేయడు ఇంకేం ఆలోచించుకో అలా వెళ్ళి ఇలా వద్దు కనపదా మిన్నమ్మా మిన్నమ్మా ఏంటరా అక్కడ పెళ్లి వారు వచ్చేసారు ఇంకా ఏం చేస్తున్నారు ఏమే కొడలు పిల్ల
బుగ్గ పట్టుకుంటే మావయ్య నర్చేదానివి. ఇప్పుడు వస్తున్నాడు కదా వాడు పిండుతాడు, అప్పుడేం చేస్తావు? ఏంటి అలా చూస్తున్నారు? తీసుకురండి, మీరే తీసుకెళ్ళండి. ఆ టీవీకి వచ్చేదానికి ఇంత హడావు.